శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి జూలై 1 నుండి 15 తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటే, రాశిలో కుజుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది. కుజుడు నీచంలో ఉన్నాడు, అంచేత వాడే యోగకారకుడు వాడే నీచంలో ఉన్నాడు. అంటే ఎవరైతే చేత పెడతానంటారు వాళ్లే మనం నాశనాన్ని కోరుకుంటారు. ఈ విధమైన పరిస్థితి ఒక 40 రోజులు కనిపిస్తుంది. ఈ మొదటి 15 రోజుల్లో దాని తీవ్రత ఎక్కువగా కనబడుతుంది. ఎవరు మంచివాడో ఎవరు చెడ్డవాడో తెలియదు. ఎవరు మనకి స్నేహం ఉంటాడా, ఎవరు మనకు మిత్రుడో మన శత్రుడో ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం ఉంటుంది. అంటే ఇటువంటి పరిస్థితులు ఏంటంటే, అన్యదా శరణం నాస్తి తుమేవ శరణం అన్నట్టుగా మొత్తం మనకు సరెండర్ చేసుకుంటూ వీలైన దూరంగా భగవద్నామస్మరణ చేసుకుంటూ నిర్ణయం తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. 12 ఇంట్లోనూ 3 గ్రహాలు ఉన్నా 3 గ్రహాలు ఖర్చు పెట్టేవే తప్ప ఆదాయం ఇచ్చేవే కావు. గురుబలం ఉంది కుజుడి మీద, అంటే కర్కాటక రాశి మీద గురుబలం ఉంది కాబట్టి కొంతవరకు ఆ గురు కటాక్షంతో కుజుడు ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది కలగినప్పటికీ స్వతహా కుజుడు నీచం ఉండవలసిన చేయవలసిన నీచమైన పని ఏదో ఒకటి చేస్తారు. ఇంతవరకు పేరు ప్రతిష్టలు గౌరవం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒక బయటకి వాళ్ళు చేసిన ఒక నీచమైన పని బయటపడటము, దానివల్ల వాళ్ళు అవమానపడటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. చదువుకునే విద్యార్థులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అయిపోతారు, మంచి మార్కులతో వస్తుంది, మంచి సీట్ కూడా వస్తుంది, అందులో ఏమి సందేహం లేదు. తర్వాత ఇంకా చూసుకుని వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో ఆడపిల్లల పెళ్లి చేసే దాంట్లో కూడా సఫలీకృతం అవుతారు, అందులో కూడా మనకేం ఇబ్బంది లేదు. ఎటు వచ్చాయంటే పూర్వం ఎప్పుడో చేసిన కొన్ని నీచమైన పనులు బయటపడటము, దానివల్ల అవమానపడటం ఇటువంటి పని జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు మళ్ళీ గురువు మంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. గురువు అనే గ్రహం ఏం చేస్తుంది, దానికి సంబంధించి మంత్రం చదవడం వలన కుజుడి యొక్క తత్వంలో ఉన్న అగ్నితత్వాన్ని కొంత కంట్రోల్ చేస్తుంది, సాత్వికంగా చేస్తుంది. అందువల్ల ఏంటంటే మనకు అగ్నితత్వం పెరగకపోవడం వల్ల, మనం ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కొంతవరకు మన జీవితం బాగుంటుంది. 15 రోజులు అన్నమాట. అంచేది గురు మంత్రమే సరణీయంగా భావించి ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్గా కొంత రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం ప్రియాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.